మీ అప్కమింగ్ మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి డేట్లు ఇస్తే పవన్ కళ్యాణ్ గారి పక్కన ఎవరిని హీరోయిన్గా పెడతారు? పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే అప్పుడు మనకి ఎవరు డేట్స్ అవైలబుల్ ఉంటే ఆ హీరోయిన్ పెట్టుకుందాం. ముందు ఏం డేట్స్ మిస్ అవ్వకూడదు కదా. ఓకే సార్, అయిపోయింది, ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, మీరు అంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు, మీరు ఏమన్నా ఇక్కడ నెపోటిజం అనేది గమనించారా? అంటే మన ఇండస్ట్రీలో కూడా ఉందేమో అని ఏమైనా ఏదన్నా ఒక పాయింట్లో అనిపించిందా మీకు? నెపోటిజం అంటే ఉందేమో అని అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు అన్స్టాపబుల్ సినిమా ఉందా, అందులో చైల్డ్ ఆర్టిస్టులు కావాలి, చైల్డ్ హీరో సన్నీ సప్తగిరి కావాలి. చాలామంది ఆడిషన్స్ చేశాం, పిల్లలు అద్భుతంగా యాక్ట్ చేశారు, వండర్ఫుల్గా చేశారు. ఆయన సెలెక్ట్ చేయకుండా నేను మా ఇద్దరు పిల్లల్ని సెలెక్ట్ చేశాను. చైల్డ్ సన్నీ కింద బొడ్డోడిని, చైల్డ్ సప్తగిరి కింద పెద్దోడిని పెట్టి. సో ఒక సెకండ్ నేను ఆలోచించా, అరే ఇంతమంది మన పిల్లల కంటే వాళ్ళు అద్భుతంగా చేశారు, ఆయన సెలెక్ట్ చేయకుండా మన పిల్లల్ని ఎందుకు సెలెక్ట్ చేసాం? సో నెపోటిజం ఉంది అని అనుకున్నాను. బాగా చెప్పారు సార్, నాకు బాగా అర్థమైంది. మీరు ఒకసారి దిల్ రాజు గారి ఆఫీస్కి వెళ్తే మీకు కలవకుండా కాఫీ ఇచ్చి పంపించేశారంట, నిజమేనా అది? కలిసారు, కలిసి కాఫీ ఇచ్చి పంపించేశారు. వెయిట్ చేయని చెప్పి వెళ్ళిపోయారంట. ఇంకా అది మెచ్యూరిటీ రావాలని చెప్పి మీకు రావాలని చెప్పేసా? నేను అప్పుడు పిల్లను లేని జీవితం టైంలో ఆయన కలిశాను సార్, నేను ఫస్ట్లో మిమ్మల్ని కలిశాను, నీకు కొద్దిగా మెచ్యూరిటీ రావాలన్నారు సార్, ఇప్పుడు నా మెచ్యూరిటీ వచ్చింది, మెచ్యూరిటీ ఫంక్షన్ కూడా చేసుకుందాం, పిల్లను లేని జీవితం రైటింగ్ బాగుందా సార్, డైలాగ్స్ బాగా రాశానా అంటే ఆయన నవ్వారు, చాలా బాగా రాశామని చెప్పి మెచ్చుకున్నారు. సాయి ధర్మతేజ గారితో కానీ మీకు కళ్యాణ్ రామ్తో కానీ మంచి ర్యాప్ ఉందని విన్నాము, వాళ్ళు మీతో ఎలా ఉంటారు మాకు తెలుసుకోవాలని సార్? మొత్తం ఇప్పుడు మీరు నేను కలిశారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిశారు, నేను ఎవరిని కలిసినా కూడా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ హ్యాపీగా సరదాగా ఉండడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నేను మీకు ఫోన్ చేసినప్పుడు అబ్బా ఈడెందుకు ఫోన్ చేశాడని అనుకోకుండా ఓహో ఈయన ఫోన్ చేశాడా అని ఫోన్ లిఫ్ట్ చేస్తాను, నన్ను కలవడానికి ఇష్టపడేలాగా చేసుకుంటా. సో అలాగే అందరు హీరోలు సార్ మిమ్మల్ని రెండు నిమిషాలు కలవాలి అని, రెండు నిమిషాలు ఓన్లీ రెండు నిమిషాలు ఏంటా, రెండు నిమిషాలు కలిస్తే మళ్ళీ ఒక 20 నిమిషాలు మీరే ఇస్తారు కదండి టైం అని చెప్పి కలుస్తాం. సో అందరు నాతో సరదాగా ఉంటారు. అదే షేర్ మూవీలో మీరు చేశారు కదా ఆయనతోటి, సో అప్పుడు ఎలా అనిపించింది అంత పెద్ద హీరో మీతో నార్మల్గా ఉండేవాళ్ళ లేకపోతే? కళ్యాణ్ రామ్ గారితో బింబిసారా అనే సినిమా చూసినప్పుడు ఆ సినిమాకి ప్రొడ్యూసర్ హీరో, సో కళ్యాణ్ రామ్ గారు హీరో, ఆయన నమ్మి ఒక కొత్త దర్శకుడిని నమ్మి బింబిసారా లాంటి సినిమా అంత ఖర్చుతోటి, అసలు అది మార్కెట్ అవుద్దా లేదో తెలియదు, ఆ కథను యాక్సెప్ట్ చేస్తారా లేదో తెలియదు. సో తను నమ్మి అంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు. సో కళ్యాణ్ రామ్ గారు ఒక గట్స్ ఉన్న హీరో, ఆయన కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఓమ్ అనే సినిమా చేశారు, 3D చేశారు, బాగా లాస్ అయ్యారు. అలా లాస్ అయినప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఎందుకులే మనకు ప్రయోగాలు ఎందుకని చెప్పి సైలెంట్గా ఏ పటాస్ లాంటి హిట్ అయింది, మళ్ళీ పటాస్ లాంటివే చేసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన అలా వ్యక్తి కాదు. బింబిసారా లాంటిది అటెంప్ట్ చేశారు. ఎప్పుడు ఇండస్ట్రీ కొత్త దర్శకులను ఇస్తూ ఉంటారు, అతను ఒక్కడే టైంలో సురేందర్ రెడ్డి గారిని ఆయన నమ్మి అప్పట్లోనే హెవీ బడ్జెట్ ఇచ్చారు, పటాస్ కళ్యాణ్ రావు నమ్మిచ్చారు, బింబిసారా నమ్మిచ్చారు. సో నేను ట్రై చేసి ఉంటే నాకు కూడా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు, బట్ మనం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ టైప్, ఎక్కువ కాలం వెయిట్ చేయలేం, ఎక్కువ ఒక కథ మీద ఎక్కువ, ఇప్పుడు 6 నెలల తర్వాత ఇదే అన్స్టేబుల్ కదా నాకు నచ్చదు. సో ఈ 6 నెలల్లోనే ఈ సినిమా వర్కౌట్ అయిపోయి సినిమా రిలీజ్ అయిపోవాలి, ఇట్లా చాలా కథలు పక్కన పడేసి ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు దులిపి ఇదిగో ఈ కథ బాగుంది వెళ్ళి తీసుకుని వెళ్ళు, పెద్ద క్రేజీగా లేదు కంటే ఉంది మీకు తెలియట్లేదు అని చెప్పి అలా కొన్ని ఇస్తూ ఉంటారు. అంటే మీరు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఇప్పటికప్పుడు మారిపోతాం, మారిపోతుంది. ఎనీవే సార్, అన్స్టాపబుల్ మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ విష్ యూ హ్యాపీ బర్త్డే సార్, మీరు ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో చేసుకోవాలని మా ఛానల్ నుంచి, మా ప్రేక్షకుల నుంచి మీకు విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం ఇచ్చి మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంత ఎంజాయ్ అయితే నేను ఏ ఇంటర్వ్యూ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా, ఇది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ, మరి మరో ఇంటర్వ్యూతో మరి కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. Thank you.